టూ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ సిస్టర్ ఇన్ 37.5 and 45 minutes రెస్పెక్టివ్లీ. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్, ద సిస్టర్ విల్ బి ఫిల్డ్ ఇన్ జస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఇఫ్ ద పైప్ బి ఈజ్ టర్న్డ్ ఆఫ్ ఆఫ్టర్. రెండు పైపులు ఏ కామా బీలు వరుసగా 37.5 నిమిషాలు 45 నిమిషాల్లో నింపుతాయి. రెండింటిని ఒకేసారి తెరిచినప్పుడు ఆ ట్యాంకు అరగంటలో నిండింది. అయితే బీని ఎంత సమయం తర్వాత ఆపేశారు? అంటే క్వశ్చన్లో ఏముందంటే ఏ కామా బీలని మనం ఒకేసారి ఓపెన్ చేసాం, ఓపెన్ చేసిన కొద్దిసేపటి తర్వాత బీని ఆఫ్ చేశాం. సో ఏ అనేది కంటిన్యూగా వర్క్ చేస్తుంది. అంటే ట్యాంకు నిండిన అరగంటలో కంటిన్యూగా వర్క్ చేసింది ఎవరు? ఏ. కాబట్టి నేనేం గమనిస్తానంటే అరగంటలో ఏ నింపిన ట్యాంకు భాగం ఎంత, మిగతా భాగం అంతా బి నింపింది, ఆ బి ఎంతసేపు పనిచేసింది అన్నది మన యొక్క ప్రశ్న. ఓకే అండి, సింపుల్ రైట్. నౌ లెట్ సీ. సో ఏ కామా బీలు ఒకటేమో 37.5 ఇంకొకటేమో 45 నిమిషాలు. నేను 37.5 ఏం చేస్తానంటే 37 2 74 + 1 75/2 అండ్ 45 మినిట్స్ అంటే ఇట్స్ ఏ 45. నౌ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ ద 75/2 ఫర్ 45? కాబట్టి ఏ కామా బీల యొక్క ఎల్సిఎం ఫర్ 75/2 and 45. ద ఎల్సిఎం ఫర్ ద 75/2 and 45, 75 మరియు 45 యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఇట్స్ ఏ 450, 450 అవుతుంది. అంటే మనం నింపాల్సిన ట్యాంక్ యొక్క పరిమాణం ఎంత అంటే 450 యూనిట్లు మనం నింపాల్సిన ట్యాంక్ యొక్క పరిమాణం. 450 యూనిట్లని 75/2 మినిట్స్లో నింపాలంటే నిమిషానికి ఎంత వాటరు మనకు ట్యాంకు లోపల పడుతుంది ఏ వల్ల అని చూస్తే 450/75/2. సో బై 2 అన్నది పైకెళ్ళి ఇంటూ 2 అవుద్ది. 15 5 75 15 3 0 5 6 30 అంటే ఒక యూనిట్ ఆఫ్ మినిట్లో ట్యాంక్ ఫిల్ అవుతున్న భాగము 12 యూనిట్లు 12 యూనిట్స్. 450 యూనిట్లని 45 నిమిషాల్లో నింపాలంటే నిమిషానికి 10 యూనిట్ల చొప్పున బి నింపుద్ది. ఓకే రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఏ అండ్ బీని మనము రెండింటిని ఓపెన్ చేసాం. కాసేపటి వరకు ఏ అండ్ బి రెండు కూడా ఓపెన్ అయ్యాయి, ఎక్స్ మినిట్స్ రెండు కూడా ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత బీని క్లోజ్ చేసాం, ఓన్లీ ఏతోనే పని చేయించాం. ఇలా ఏతోనే పని చేయిస్తే మొత్తం టైం ఎంత పట్టిందంటే 30 నిమిషాలు పట్టింది. అంటే ఏ ఒంటరిగా పనిచేసిన సమయం ఎంత, 30లో ఎక్స్ మినిట్స్ కాకుండా మిగతాయి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ మొదటి ఎక్స్ నిమిషాల్లో ఉంది, ఏ తర్వాతి మినిట్స్లో కూడా ఉంది. అంటే ఏ కంప్లీట్గా 30 నిమిషాల కాలం పనిచేసినట్టే కదా, ఏది మనం ఆఫ్ చేయలే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, బిగినింగ్ నుంచి ఎండింగ్ 30 నిమిషాల వరకు మనకి ఏ పని చేస్తూనే ఉంది. కాబట్టి ఏ నింపిన ట్యాంకు, ఏ నింపిన ట్యాంకు చూస్తే 30 నిమిషాల్లో నిమిషానికి 10 యూనిట్ల చొప్పున, సారీ ఏ కదా మనకు కావాల్సింది ఏ, సారీ ఫర్ దట్, ఏ 12 యూనిట్ల చొప్పున 30 నిమిషాల్లో 360 యూనిట్ల ట్యాంక్ని ఏ ఒక్కటే నింపుద్ది. తర్వాత ఎవరు నింపుతారు? బి నింపుతారు. సో బి నింపే ట్యాంకు భాగం మొత్తం 450లో 360 యూనిట్లు ఏ నింపితే మిగిలిన భాగము 90 యూనిట్లని బి నింపుద్ది. మరి 90 యూనిట్లు బి నింపడానికి ఎంత టైం పడుతుంది? నిమిషానికి 10 యూనిట్ల చొప్పున 90 యూనిట్లు నింపడానికి 9 నిమిషాలు పడుతుంది. అంటే బి ఎన్ని నిమిషాలు పనిచేసింది? 9 నిమిషాలు పనిచేసింది. 9 నిమిషాలు పనిచేసిన తర్వాత ఏం చేసినాం మనం? బీని ఆపేశాం. కాబట్టి బి 9 నిమిషాల తర్వాత ఆఫ్ చేయబడింది. బి ఎప్పుడు ఆఫ్ చేయబడిందండి? 9 నిమిషాల తర్వాత బి అనేది ఆఫ్ చేయబడింది. నెక్స్ట్ వన్, ఏ సిస్టర్న్ కెన్ బి ఫిల్డ్ బై 2 పైప్స్ ఫిల్లింగ్ సపరేట్లీ 12 and 16 minutes సపరేట్లీ. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఫర్ ఎ సర్టెన్ బట్ బీయింగ్ క్లాగ్డ్ ఓన్లీ 7/8 ఆఫ్ ది ఫుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లోస్ త్రో ద ఫార్మర్ అండ్ ఓన్లీ 5/6 త్రో ద
లాటర్ పైప్. ద అబ్స్ట్రాక్షన్స్ హౌఎవర్ బీయింగ్ సడన్లీ రిమూవ్డ్ ద సిస్టర్న్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 3 minutes ఫ్రమ్ దట్ మూమెంట్. హౌ లాంగ్ వాజ్ ఇట్ బిఫోర్ ద ఫుల్ ఫ్లో బిగిన్? హౌ లాంగ్ వాజ్ ఇట్ బిఫోర్ ద ఫుల్ ఫ్లో బిగిన్? రెండు పైపులు 12 నిమిషాలు 16 నిమిషాల్లో తొట్టెను నింపగలవు. రెండింటినీ కలిపి వదిలారు, కానీ పైపుల్లో అవరోధాలు ఉండడం వలన, కొంత సమయం ఉండడం వలన మొదటి దానిలో 7/8 వంతు, రెండవ దానిలో 5/6 వంతు మాత్రమే నీరు ప్రవహించింది. అప్పుడు ఆ అవరోధమును తొలగిస్తే ఆ సమయం నుండి 3 నిమిషాల్లో తొట్టి నిండింది. అయితే అవరోధం తొలగించడం ఎంత సమయం తర్వాత జరిగింది? ఓకే, ప్రశ్నను మీరు జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే ఇది మనకు పైపు ఫిల్అప్ అవుతున్న టైం లైన్ అనుకుందాం. ఇట్స్ ఏ టైం లైన్ ఫర్ ద ఫిల్లింగ్ ద పైప్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. కొంతసేపటి తర్వాత, కొంతసేపటి వరకు ఏం జరిగిందంటే పైపుల్లో కొంత బ్లాక్ ఉండడం ద్వారా స్లోగా పని జరిగింది. సడన్గా ఏమైంది, వాటర్ ఫ్లో అవుతుంటే అందులో ఉన్న బ్లాక్ అంతా పోయి ఫుల్ ఫ్లో స్టార్ట్ అయింది. ఫుల్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇది 3 నిమిషాల్లో ట్యాంకు నిండింది. అంటే ఎప్పటి నుంచి? ఫుల్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత, ఆఫ్టర్ ఫుల్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత 3 నిమిషాల్లో ట్యాంకు నిండింది. ఫుల్ ఫ్లో స్టార్ట్ అవ్వక ముందు, అంటే ఈ 3 నిమిషాల ముందు అవరోధం అనేది ఎంతసేపు ఉండింది అన్నది ప్రశ్న. అంటే అవరోధం ద్వారా జరిగిన పని ఎంత, అవరోధం పైపుల్లో ఉన్నప్పుడు జరిగిన పని ఎంతకాలం పాటు జరిగిందో కనుక్కుంటే సరిపోద్ది. సో నేనేం చేస్తానంటే, ఏ అనే పంపు ఇన్ జనరల్లీ 12 నిమిషాల్లో నింపుద్ది, బి అనే పంపు 16 నిమిషాల్లో నింపుద్ది. 12 కామా 16 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 48. అంటే మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ 48 యూనిట్లు. 12 నాళ్ళ 48 నిమిషానికి 4 యూనిట్లు నింపితే 16 మూళ్ళ 48 నిమిషానికి 3 యూనిట్లు నింపుద్ది. అంటే పైప్ కరెక్ట్గా ఉంటే, నేనేమంట కరెక్ట్గా ఫుల్ ఫ్లో పని జరుగుతుంది ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు. కాబట్టి లాస్ట్ 3 మినిట్స్ ట్యాంక్ ఫిల్డ్, లాస్ట్ 3 మినిట్స్ ట్యాంక్ ఫిల్డ్ ఫుల్ ఫ్లోతో నిండుతుంది. 4 + 3 = 7 × 3 21 యూనిట్స్ ఆఫ్ ట్యాంక్ నిండింది. ఎన్ని యూనిట్స్ ట్యాంక్ నిండిందండి? 21 యూనిట్స్ ఆఫ్ ట్యాంక్ నిండింది. 21 యూనిట్స్ ఆఫ్ ట్యాంక్ కాకుండా మిగిలిన భాగం దేని ద్వారా నిండింది? అడ్డంకులు ఉండడం ద్వారా మిగిలిన భాగం నిండింది. కాబట్టి పైపు ఏ అడ్డంకి ఎంత ఉంది? 7/8 వంతు మాత్రమే ఫ్లో ఉంది పైపు ఏలో. యాక్చువల్గా ఫ్లో అడ్డంకి లేకపోతే 4 యూనిట్లు నిండాల్సింది. సో 4 × 2 = 8, 7/2 అంటే ఓన్లీ 3.5 యూనిట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే జరుగుద్ది. దేని వల్ల? అడ్డంకి వల్ల. సో వాట్ అబౌట్ పైపు బి? సో పైపు బి అన్నది ఓన్లీ 5/6 మాత్రమే నింపుతుంది అడ్డంకి ఉండడం వల్ల. సో పైపులో జరిగే మొత్తం పని ఎంత? 3 యూనిట్లు. అందులో 5/6 అంటే 5/2 = 2.5. అంటే ఆ చివరి, ఆ ఈ స్టార్టింగ్లో అడ్డంకులు ఉండడం ద్వారా రెండు పైపులు నింపుతున్నది ఎంత అంటే 3.5 2.5, ఓన్లీ 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే జరుగుతుంది ఓన్లీ. ఇప్పుడు ఈ 6 యూనిట్స్తో ఎన్ని నిమిషాలు పనిచేస్తే, ఎన్ని నిమిషాల పాటు పనిచేస్తే మొత్తం 48 యూనిట్ల ట్యాంకులో ఆల్రెడీ 21 యూనిట్లు నిండితే మిగిలింది నిండడానికి, మిగిలింది ఎంత? 27 యూనిట్స్ నిండడానికి సరిపోతుంది. అడ్డంకుల ద్వారా నిమిషానికి 6 యూనిట్ల చొప్పున ఎన్ని నిమిషాలు పనిచేస్తే ఆ 27 యూనిట్ల ట్యాంకు నిండుద్ది? సింప్లీ దట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 27/6 3 × 3 = 9/2 అంటే ఇట్స్ ఏ 4.5 మినిట్స్ అంటే 4.5 నిమిషాలు. కాబట్టి అవరోధము ఎంతసేపు పైపుల్లో ఉంది? 4.5 నిమిషాల పాటు అవరోధము పైపుల్లో ఉండింది. అయితే ఈ విధంగా అవరోధం లేకుండా జరిగిన పని తర్వాత, అవరోధంతో జరిగిన పని నిమిషంలో ఎంత జరుగుతుంది అని కనుక్కున్నాం. 3.5 ఏ అనే పైపు ద్వారా, 2.5 బి అనే పైపు ద్వారా నిమిషానికి జరుగుతున్న పని 6 యూనిట్లు. 6 యూనిట్ల పని చొప్పున ఎన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ మినిట్స్లో 27 యూనిట్ల పని జరగాలి. అంటే ఎన్ని నిమిషాలు కావాలి? 4.5 నిమిషాలు కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఏబిసి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్. మూడు కలిసి 6 అవర్స్లో నింపుతాయి. ఆఫ్టర్ వర్కింగ్ ఎట్ ఇట్ టుగెదర్ ఫర్ 2 అవర్స్ సి ఈజ్ క్లోజ్డ్. ఏ అండ్ బి కెన్ ఫిల్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ 7 అవర్స్. ద నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై సి ఎలోన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈజ్ ఓకే. ఏబిసిలు కలిసి 6 గంటల్లో నింపుతాయి. ఆఫ్టర్ వర్కింగ్ అట్ ఇట్ టుగెదర్ ఫర్ 2 అవర్స్ సి క్లోజ్డ్ అండ్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ 7 అవర్స్. ద మెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై సి ఎలోన్ టు ఫిల్ ద ట్యాంక్ ఓకే. ఇక్కడ పని జరుగుతున్న క్రమం ఉంది కానీ మొత్తం పని జరిగేది లేదు. సో నీకేం తెలుసు అంటే ఏలు బిసిలు 6 గంటల్లో ట్యాంకుని నింపగలవు. అన్నీ కలిసి 6 గంటల్లో నింపుతాయి. ఆఫ్టర్ వర్కింగ్ ఇట్ టుగెదర్ అన్నీ కలిసి 2 గంటలు పనిచేసిన తర్వాత అంటే ఇన్ దిస్ 2 అవర్స్ హౌ మచ్ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్. సో ట్యాంక్ ఫిల్డ్ ఇన్ 2 అవర్స్ ఇన్ 2 అవర్స్ ఇట్స్ ఏ 2/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పార్ట్ ఆఫ్ ట్యాంక్ ఫిల్డ్. ఆల్రెడీ 1/3 ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ ఫిల్డ్. వెన్ 1/3 ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ద రిమైనింగ్ ట్యాంక్ ఈజ్ మిగిలిన ట్యాంక్ మిగిలిన ట్యాంక్ ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి గమనిస్తే 3 యూనిట్లో 1 యూనిట్ ఆల్రెడీ నిండిందంటే మిగిలిన ట్యాంకు 2/3. 2/3కి 7 అవర్స్ పడుతుంది. ఎవరికి? ఏ అండ్ బీకి. ఏ అండ్ బీకి. సో 2/3 ట్యాంక్ ఉండడానికి 7 అవర్స్ ఏ అండ్ బీకి పడితే మొత్తం ట్యాంక్ ఉండడానికి ఎంత టైం పడుతుంది? ఏ అండ్ బీకి మాట్లాడతాను ఫర్ ఫుల్ ట్యాంక్. సో ఫుల్ ట్యాంక్ ఎంత? 3 యూనిట్లు. నీకు ఎన్ని యూనిట్ల పని ఉంది? 2 × 7 ఎంత టైం పడుతుంది? 21/2 అవర్స్ పడుతుంది. సో 21/2 అవర్స్. ఇప్పుడు నా దగ్గర ఏబిసి ఫుల్ ట్యాంక్ యొక్క పని ఉంది, ఇట్స్ ఏ 6 అవర్స్. ఆఫ్టర్ దట్ ఏబి యొక్క ఫుల్ ట్యాంక్ పని ఉంది, ఇట్స్ ఏ 21/2 అవర్స్. రెండు కూడా 6 అవర్స్కి 21/2 అవర్స్కి మధ్యలో ఎల్సిఎం తీస్తే 6కి 21కి ఎల్సిఎం ఎంత ఉంటుందంటే 42 ఉంటుంది. ద టోటల్ ట్యాంక్ ఈజ్ 42 యూనిట్స్. ఇప్పుడు మన అసలు విషయంలోకి వచ్చేసినాం. జనరల్గా చేసే పద్ధతి 42 యూనిట్ల ట్యాంక్ ఉండడానికి ఏబిసికి పాపం గంటకి 7 యూనిట్ల చొప్పున నింపాలి. 6 × 7 = 42 ట్యాంక్ ఫిల్అప్ అయిపోద్ది. నెక్స్ట్ ఏబికి 21 × 2 = 2 × 2 = 4 గంటకి 4 యూనిట్ల చొప్పున నింపాలి. ఓకే రైట్. ఏబిసిలు కలిసి గంటకి 7 యూనిట్స్ నింపితే ఏబి ఓన్లీ 4 యూనిట్స్ నింపుద్ది. కాబట్టి ఏబిని తీసేస్తే 7లోంచి ఏబి యొక్క పని తీసేస్తే సి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 3 యూనిట్స్ పర్ అవర్. 3 యూనిట్స్ పర్ అవర్ ఇది గంటకి 3 యూనిట్లు చెప్తుంది. కాబట్టి సి అనేది గంటకి 3 యూనిట్ల చొప్పున ఎన్ని గంటలు పనిచేస్తే మొత్తం ట్యాంకు 42 యూనిట్లు నిండుతుంది. మొత్తం ట్యాంకు 42 యూనిట్లు నిండుతుంది. ఇట్స్ ఎ సింపుల్ 3 × 3 = 12. ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవర్స్ ఇజ్ ఈక్వల్ టు 14 అవర్స్. 14 గంటలు పడుతుంది. ఓకే రైట్. మనం ఏం చేసినాము అనంటే మిగిలిన ట్యాంకు భాగానికి ఏబీకి ఎంత టైం పడుతుందో చూసి మొత్తం ట్యాంకుకి ఏబీకి ఎంత పడుతుంది. ఎందుకు? మొత్తం ట్యాంక్ ఉండడానికి ఏబిసి యొక్క టైం ఉంది, అందులోంచి ఏబి యొక్క టైం కనుక తెలిస్తే సో ఏబిసి పనిలోంచి ఏబి పనిని తీసేస్తే ఓన్లీ సి యొక్క పని మిగిలిపోద్ది. ఆ సి ఒక గంటలో ఎంత పని చేస్తుందో చూస్తే మొత్తం ట్యాంక్ ఉండడానికి ఎంత టైం పడుతుంది అన్నది మనం గమనించుకోవచ్చు. ఓకే ఇట్స్ ఏ వెరీ సింపుల్ ప్రాబ్లం రైట్. నెక్స్ట్ వన్, ఏ బాత్ కెన్ బి ఫిల్డ్ బై ద కోల్డ్ వాటర్ పైప్ ఇన్ 10 మినిట్స్ అండ్ బై ద హాట్ వాటర్ పైప్ ఇన్ 15 మినిట్స్. ఏ పర్సన్ లీవ్స్ ద బాత్రూమ్ ఆఫ్టర్ టర్నింగ్ ఆన్ ద బోత్ ద పైప్స్. హీ రిటర్న్స్ జస్ట్ వెన్ ద బాత్ షుడ్ హ్యావ్ బీన్ ఫుల్. ఫైండింగ్ హౌఎవర్ ద వేస్ట్ పైప్ వాజ్ ఓపెన్ హీ క్లోజెస్ ఇట్ ఇన్ 4 మినిట్స్ మోర్. ద బాత్ ఈజ్ ఫుల్ ఇన్ వాట్ టైమ్ విల్ ద వేస్ట్ వాటర్ పైప్ ఎంటీ ఇట్. ఒక తొట్టెను చల్లని నీళ్ల పైపు 10 నిమిషాల్లో వేడి నీటి పైపు 15 నిమిషాల్లో నింపగలవు. ఒక వ్యక్తి 2 పైపుల్ని వదిలి సాధారణంగా అది నిండవలసిన సమయానికి వచ్చాడు. అప్పుడు
అడుగున ఉన్న ఒక రంధ్రం వల్ల అది నిండలేదు. అప్పుడు ఆ రంధ్రంని ఆపితే అది 4 నిమిషాల్లో నిండింది. ఆ రంధ్రం పూర్తి తొట్టెను ఎంతసేపట్లో ఖాళీ చేస్తుంది అంటే ఆ రంధ్రాన్ని మూసేసిన తర్వాత 4 నిమిషాల్లో నిండుద్ది. బాజాగ్రత్త గమనించండి, అంటే నిండాల్సిన టైం కంటే 4 నిమిషాలు లేటుగా నిండుతుంది. అదొకటి పాయింట్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే పైపు బి అనే పైపు ఎంతసేపట్లో నిండుద్ది అనుకున్నాడు? 10 నిమిషాలు 15 నిమిషాలు. మన బాత్ టబ్ యొక్క కెపాసిటీ 10/15 అంటే 30 యూనిట్లు మన బాత్ టబ్లో నిండాల్సిన వాటర్. ఏ అనేది నిమిషానికి 3 యూనిట్లు, బి అనేది నిమిషానికి 2 యూనిట్ల చొప్పున నింపుతుంటే, నిమిషానికి 3 యూనిట్లు నిమిషానికి 2 యూనిట్ల చొప్పున నిండుతుంటే, మొత్తం 2 ఓపెన్ చేస్తే వెన్ ఏ అండ్ బి ఓపెన్డ్ 5 యూనిట్ల చొప్పున n నెంబర్ ఆఫ్ మినిట్స్లో 30 యూనిట్ల బాత్ టబ్ నిండాలి. అంటే 6 నిమిషాల్లో నిండాలి. కానీ అది నిండలేదు, అది నిండలేదు. నిండకపోవడం వల్ల ఏం చేసినాము? ఇప్పుడు వచ్చి చూసాం, 6 నిమిషాలు కాగానే వచ్చి చూసినాం, నిండాల్సింది నిండలేదు. ఎందుకు నిండాలంటే దాని కింద లీకేజ్ ఉంది కాబట్టి. సో లీకేజ్ పైప్ని మూసేశాడు. అప్పుడు మూసేసిన తర్వాత ఏం టైం పట్టింది? ఇంకొక 4 నిమిషాల టైం పట్టింది. బాజాగ్రత్తగా గమనించండి, అంటే మూసేసిన తర్వాత ఏం పట్టింది? ఇంకొక 4 నిమిషాల టైం పట్టింది. అంటే ఏ కామా బీలు మరొక 4 నిమిషాల పాటు నింపాల్సిన దాన్ని అది ఖాళీ చేసింది. ఇది క్లియర్గా, రైట్? కాబట్టి తరువాతి 4 నిమిషాల్లో ఏ మరియు బీలు నింపిన భాగం ఎంత? నింపిన భాగం మరి అని అంటే 4x5 చొప్పున 20 యూనిట్ల ట్యాంకు భాగాన్ని నింపింది. 20 యూనిట్ల ట్యాంకు భాగాన్ని నింపింది అంటే ఈ 20 యూనిట్ల ట్యాంకు భాగాన్ని అది ఖాళీ చేసిందనే కదా అర్థం. ఎంతసేపు పట్టింది ఆ 20 యూనిట్లు ఖాళీ చేయడానికి? 6 నిమిషాలు పట్టింది. 20 యూనిట్ల ట్యాంకు భాగాన్ని ఖాళీ చేయడానికి ఆ లీకేజీకి పట్టిన టైం ఎంత అంటే స్టార్టింగ్ 6 నిమిషాలు. ఎందుకు? ఈ 6 నిమిషాల్లోనే ఇవి నింపుతూ ఉంటే ఇది ఖాళీ చేస్తూ ఉంది. ఇదేదో పాపం 30 యూనిట్లు నింపిందని ఇది సంబరపడతా ఉంటే అది 6 నిమిషాల్లో 20 యూనిట్లని ఖాళీ చేసి పడేసింది. అలా మొత్తం ట్యాంకుని ఖాళీ చేయడానికి లీకేజీకి ఎంత టైం పడుతుంది? కాబట్టి కిందున్న లీకేజ్ పైప్ ఆర్ వేస్ట్ పైప్ 20 యూనిట్ల ట్యాంకుని 6 నిమిషాల్లో ఖాళీ చేసింది యాజ్ బిఫోర్. అయితే 30 యూనిట్ల పూర్తి ట్యాంకుని ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? చాలా సింపుల్, 30/20x6 మినిట్స్, 2x6 3x9 నిమిషాలు. ఎన్ని నిమిషాలు పడుతుందండి? 9 నిమిషాలు పడుతుంది. అంటే నువ్వు ఇక్కడ ఏం చేసావంటే యాక్చువల్గా ఏబి కలిసి పాపం 6 నిమిషాల్లో నిండుద్దని లోపలికి వచ్చినావు, కానీ నిండలేదు, ఇంకా గ్యాబ్ ఉంది. అరే ఎందుకు నిండలేదని చూస్తే కింది నుంచి వేస్ట్ పైప్ ఓపెన్ చేసింది పాపం. ఆ వేస్ట్ పైప్ను క్లోజ్ చేసిన తర్వాత ఇంకో 4 నిమిషాల్లో ట్యాంక్ మొత్తం నిండింది. అంటే 4 నిమిషాల్లో ట్యాంక్ ఏ భాగాన్ని నింపుతుంది? మొదటి 6 నిమిషాల్లో ఎంతైతే ఖాళీ చేయబడిందో ఆ భాగాన్ని నింపుతుంది. ఓకేనా, క్లియర్? కాబట్టి 4 నిమిషాల్లో నింపిన భాగం ఎంత? 20 యూనిట్లు. ఈ 20 యూనిట్లు ఖాళీ అవ్వడం వల్లే మనం నింపాల్సి వచ్చింది. కాబట్టి 20 యూనిట్లు ఖాళీ అవ్వడానికి సి చేసిన పని ఎంతసేపు అంటే 6 నిమిషాలు. మీకు ఎట్లా తెలుసు 6 నిమిషాలు అంటే? ఏబీని ఓపెన్ చేసి పోయినప్పుడే అది ఆల్రెడీ ఓపెన్ అయ్యింది, నువ్వు వచ్చి 6 నిమిషాల తర్వాత ఆఫ్ చేసినావు. అంటే 6 మినిట్స్లో వేస్ట్ పైపు 6 మినిట్స్ ఓపెన్ ఉంటే 20 యూనిట్ల వాటర్ వెళ్ళిపోయింది. మరి పూర్తి ట్యాంకు, పూర్తి పూల్, ఆ బాత్ టబ్ 30 యూనిట్లను కలిగి ఉంటే ఎంతసేపు పడుతుంది? 9 నిమిషాలు పడుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాజికల్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎ టౌన్ ఇన్ సప్లైడ్ విత్ వాటర్ ఫ్రమ్ ఎ బిగ్ రిజర్వాయర్ ఇన్ ఎ బిగ్ ఓవర్ హెడ్ ట్యాంక్ విచ్ ఈజ్ ఫెడ్ విత్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ రెగ్యులర్లీ. అంటే అందులోకి రెగ్యులర్గా కొన్ని వాటర్ ఫిల్అప్ అవుతూ ఉంటాయి. వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇఫ్ 32,000 gallons ఆర్ యూజ్డ్ డైలీ 32,000 gallons యూజ్ చేస్తే ద సప్లై ఫెయిల్స్ ఇన్ 50 డేస్, 50 రోజులకు సరిపోద్ది. హవెవర్ ఇఫ్ 37 gallons ఆర్ యూజ్డ్ డైలీ ద సప్లై లెట్స్ ఫర్ 40 డేస్ ఓన్లీ. 37,000 చొప్పున వాడితే 40 రోజుల్లో సరిపోతుంది. ద సప్లై లాస్ట్ ఫర్ 40 డేస్. హౌ మచ్ వాటర్ కెన్ బి యూజ్డ్ డైలీ వితౌట్ ద సప్లై ఎవర్ ఫెయిలింగ్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది,
ట్యాంక్ మొత్తం ఫుల్గా ఉందనుకోండి, ద ఫుల్ ట్యాంక్ ఈజ్ దేర్. డైలీ 32,000 గ్యాలన్లని మనక యూజ్ చేస్తే 50 రోజులకు సరిపోద్ది. ఓకే రైట్. సో 0, 0, 0, 0 నాలుగు జీరోలు, 32 5లు అంటే 5 రెట్ల 10, 5 ముళ్ళ 15. ఓకే 1600. ఆఫ్టర్ దట్ 37,000 గ్యాలన్లు కనుక ఉంటే, డైలీ 37,000 గ్యాలన్లు అయితే 40 రోజులు సరిపోద్ది. 40 రోజులు సరిపోద్ది అంటే మళ్ళీ సేమ్ 0, 0, 0, 0 నాలుగు జీరోలు, 4 ఏళ్ళ 28, 4 ముళ్ళ 12, 2 14, ఆల్మోస్ట్ ఆల్ 14,80,000 గ్యాలన్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమంటారంటే, ఒకవేళ ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఖాళీ అవ్వకుండా ఉండాలంటే సప్లైకి అనుగుణంగా ఎంతైతే ఫిలప్ చేస్తామో అంతే సప్లై ఉంటే, ఆ అంటే సప్లైకి అనుగుణంగా ఫిలప్ చేసేది కనుక ఉంటే, డిమాండ్కి అనుగుణంగా సప్లై కనుక ఉంటే ఆ ట్యాంక్ ఎప్పటికీ ఖాళీ అవ్వదు, ఎప్పటికీ ఆగిపోదు, నిరంతరాయంగా మనం వాటర్ సప్లై చేయొచ్చు. అలా ఉండాలంటే 40 రోజుల్లో అయిపోకుండా ఉండాలి, కంటిన్యూ అవ్వాలంటే ఇంకెన్ని గ్యాలన్స్ అవసరం మనకి అని అంటే, 148 నుంచి 160 పోతే ఇట్ వాజ్ సింప్లీ 120,000 గ్యాలన్స్ అవసరం. ఓకే సో 50 రోజులు ఆగకుండా సప్లై చేయాలంటే 120,000 గ్యాలన్స్ అవసరం. అంటే ఎన్ని రోజులు తగ్గింది? 10 రోజులు తగ్గింది. కాబట్టి ఈ తక్కువ పడ్డ 120,000ని 10 రోజుల్లో ఫిలప్ చేయగలిగితే చాలు, అంతే కదా. అంటే డైలీ ఎంత ఫిలప్ చేయాలి? సింపుల్, 0 క్యాన్సల్. డైలీ 12,000 గ్యాలన్లు నింపగలిగితే, ఇఫ్ యు ఫిల్డ్ విత్ 12,000 గ్యాలన్స్, ఆ సప్లై ఆగదు. ఎందుకంటే అక్కడ నుంచి 12,000 వస్తాయి, ఇక్కడ సప్లై చేస్తాం, 12,000 ఫిలప్ అవుద్ది, సప్లై చేస్తాం, సప్లై ఎన్నటికి కూడా ఆగదు. అంటే ఈ 10 రోజుల్లో ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తక్కువ పడ్డది, ఆ 10 రోజులకి రోజుకి ఎన్ని గ్యాలన్స్ మనం ఫిలప్ చేయాలి. ఓకే సింపుల్, ఎన్ని చేయాలి? 12,000 గ్యాలన్స్ ఫిలప్ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అంటే సప్లైకి అనుగుణంగా డిమాండ్ ఉండాలి, రైట్. నెక్స్ట్ వన్, వాటర్ ఫ్లోస్ త్రో ఏ సిలిండ్రికల్ పైప్ ఆఫ్ ఇంటర్నల్ డయామీటర్ 7 సెంటీమీటర్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్. ద టైమ్ ఇన్ మినిట్స్ ద పైప్ కుడ్ టేక్ టు ఫిల్ ఎన్ ఎంటీ రెక్టాంగులర్ ట్యాంక్ 4 మీటర్స్ బై 3 మీటర్స్ ఇంటూ 2.3 మీటర్స్ ఈజ్. అంటే పైప్లోంచి వచ్చే వాటరు ఎంతసేపు ప్రవహిస్తే ఆ ట్యాంక్ నిండుద్ది, అంటే పైప్లోంచి వచ్చే వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ ట్యాంక్లో ఫిలప్ అయ్యే వాల్యూమ్ ఆఫ్ వాటర్ బోత్ ఆర్ సేమ్. సో 7 సెంటీమీటర్ల అంతర వ్యాసం కలిగిన, మనం ఇది రికగ్నైజ్ చేయాలి, వ్యాసం ఇచ్చాడా వ్యాసార్థం ఇచ్చాడా, కలిగిన ఒక పైపు నుండి 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రవహిస్తుంది, 4 మీటర్స్ బై 3 మీటర్స్ బై 2.3 మీటర్ కొలతలు కలిగిన ఒక తొట్టెను ఎంతకాలంలో నింపుతుంది. ఓకేనండి. ఇప్పుడు నేను ఏమంటారంటే, పైప్ వాల్యూమ్లోంచి వచ్చే వాటరు ఎంతసేపు వస్తాయో అంతసేపు ట్యాంకు నిండుద్ది. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ద టైమ్ ఎన్, కాబట్టి ఎన్ ఇజ్ ఈక్వల్ టు టైమ్ ఇజ్ ఈక్వల్ టు ట్యాంక్ వాల్యూమ్ అంటే ట్యాంకులో పట్టే నీటి ఘనపరిమాణం బై పైపులోంచి వచ్చే వాటర్ ఘనపరిమాణం, పైప్ వాల్యూమ్గా తీసుకుంటాం. ఓకే తీసుకుంటప్పుడు పైప్ ఏమో సెంటీమీటర్లో ఉంది, ఇదేమో మీటర్స్లో ఉంది, కాబట్టి మీటర్లని సెంటీమీటర్లోకి మార్చండి. రైట్ నా ట్యాంక్ యొక్క కొలత 4 మీటర్లు అంటే 400 సెంటీమీటర్లు, ట్యాంక్ యొక్క కొలత 3 మీటర్లు అంటే 300 సెంటీమీటర్లు, 2.31 అండి, 2.31. ఓకే ఇక్కడ ఇంగ్లీష్లో వేరు ఉంది, తెలుగులో వేరు. సో 2.31 మీటర్స్ అంటే 231 మీటర్స్ బై. పైప్ ఏమో సిలిండ్రికల్ షేప్లో ఉంది, సిలిండ్రికల్ షేప్ యొక్క వాల్యూమ్ ఏమైందంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుద్ది. హెచ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పీడ్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఏ హెచ్. ఓకే రైట్, వేగాన్ని మనము హెచ్గా తీసుకుంటాం. ఇక్కడ పై అంటే 22/7. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల వ్యాసం అంటే ఆర్ అంటే వ్యాసార్థం. సో వ్యాసం 7 ఉంటే వ్యాసార్థం 7లో సగం ఉంటుంది, ఇట్స్ ఏ 7/2. ఆర్ స్క్వేర్ అంటే ఇంకొక 7/2 ఇంటూ హైట్ అంటే 5 మీటర్స్. మీటర్స్లో ఉండకూడదు, ఇట్ షుడ్ బి సెంటీమీటర్స్, కాబట్టి 500.
ఇక్కడ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ క్యాన్సిల్ అయితే 77, 211, 2 zeros, 2 zeros వేర్ క్యాన్సిల్, 540, 0, 11 రెండ్ల 22, 1, 11 ఎక్కం 11, 7 ఎక్కం 7, 7 ముళ్ళ 21. ఓకే, అన్నీ క్యాన్సిల్ అయినాయి ఎక్సెప్ట్ 2. ఈ 2 ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది కూడా పైకి వెళ్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇస్ ఈక్వల్ టు, ఎందుకు సెకండ్స్ వస్తాయి, వేగం నీకు మీటర్ పర్ సెకండ్లోనే ఉంది కాబట్టి సెకండ్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇస్ ఈక్వల్ టు 80 × 3 × 3 × 2, ఎందుకు బై 2 పైకి వెళ్ళింది కాబట్టి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 3 × 9, 9 × 2 = 18, 18 × 8 = 144, 1440 seconds. నీకు కావాల్సింది ఎందులో? ఇన్ మినిట్స్, నిమిషాల్లో ఎంత అని. కాబట్టి 1440 సెకండ్లని నిమిషాల్లోకి మారిస్తే, సో టు కౌంట్ కన్వర్ట్ ద మినిట్స్ బై సెకండ్స్ ఈజ్ యు జస్ట్ డివైడ్ విత్ 60, 60తో భాగిస్తే మనకి ఎందులోకి మారిపోద్ది, మినిట్స్లోకి మారిపోద్ది. 6 రెట్ల 12, 2 మిగులుద్ది కాబట్టి 6 × 4 = 24, సో ఆన్సర్ ఈజ్ 24 మినిట్స్. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్, యాజ్ సింపుల్ యాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. 2 pipes A and B కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 24 hours అండ్ 30 hours రెస్పెక్టివ్లీ. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ ఇన్ ద ఎంటీ ట్యాంక్, హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ బై దెమ్ టు ఫిల్ ఇట్? రెండు పైపులు A, B లు ఒక తొట్టెను వరుసగా 24 గంటలు 30 గంటలు నింపగలవు. రెండింటిని ఒకేసారి వదిలితే తొట్టె ఎంతకాలంలో నిండుతుంది? రెండింటిని ఒకేసారి వదిలితే తొట్టె ఎంతకాలం నిండుతుంది? ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్. ఏ 24 గంటలు, బి 30 గంటల్లో నింపగలం. రెండు నింపేటియే, ఖాళీ చేసేటి ఏం లేవు. సో 24 కామా 30 నింపాలి అని అంటే 24 మరియు 30కి అనుగుణంగా ఒక నెంబర్ని మనం చూజ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ ద 24 కామా 30? 8 ముళ్ళ 24 అంటే 3 ఎందుల 24 3 పదుల 30. ఎల్సిఎం మీకు ఇలా చేసేద్దాం తెలుసు కదా, 24 30, అప్పుడప్పుడు 3 ఎందుల 24 3 పదుల 30. యాక్చువల్గా నోటికి వచ్చినట్టుగా ఉండాలి, 2 నాళ్ళ 2 పైదల క్లోజ్. 5 4 20, 22 40, 43 120. సో ద ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 120 యూనిట్స్. 120 యూనిట్ల ట్యాంకుని 24 గంటల్లో నింపాలంటే గంటకి 5 యూనిట్లు నింపాలి. 120 యూనిట్ ట్యాంకుని 30 గంటల్లో నింపాలంటే గంటకి 4 యూనిట్ల చొప్పున నింపాలి. రెండింటినీ ఓపెన్ చేస్తే, ఇక్కడ ఏ అండ్ బి కలిసి పనిచేస్తే 5 + 4 = 9 యూనిట్స్ ఆఫ్ టైం అవుతుంది. అంటే గంటకి 9 యూనిట్ల పనిని టీ గంటల్లో చేస్తే 120 యూనిట్ల ట్యాంక్ నిండుతుంది. అంటే మొత్తం ట్యాంక్ నిండడానికి ఎన్ని గంటలు పడుతుంది? గంటకి 9 యూనిట్ల చొప్పున టీ గంటల పాటు పనిచేస్తే 120 యూనిట్స్ ఆఫ్ ట్యాంక్ నిండుంది. కాబట్టి ద టీ ఈజ్ ఈక్వల్ టు 120/9. 3 3 = 9, 3 4 = 12, 0, 3 ఎక్కం 3 1 మిగులుతుంది, 3 ముళ్ళ 9 అగైన్ 1 మిగులుతుంది. ఇట్స్ ఏ 13 అవర్స్, 1/3. సో 1/3 మిగిలింది కాబట్టి దీన్ని నిమిషాల్లోకి మారిస్తే 3 20ల నిమిషాలు, అంటే ద ఆన్సర్ ఈజ్ 13 hours 20 minutes, 13 గంటల 20 నిమిషాలు. సింపుల్ అయితే నెక్స్ట్ వన్, ఎ ట్యాంక్ హ్యాజ్ 2 అవుట్లెట్స్ ఏ అండ్ బి విచ్ టుగెదర్ టేక్ 6 అవర్స్ టు ఎంప్టీ ఏ ఫుల్ ట్యాంక్. వెన్ దే ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ ద ట్యాంక్ వాజ్ ఇనిషియల్లీ హాఫ్ ఫుల్ అండ్ బోత్ ద అవుట్లెట్స్ వేర్ ఓపెన్డ్. ఆఫ్టర్ ఎన్ 1 అవర్ ఎన్ ఇన్లెట్ పైప్ ఎక్స్ వాజ్ ఆల్సో ఓపెన్డ్. ఇఫ్ ద ఇన్లెట్ ఎలోన్ కెన్ ఫిల్ ఎన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 4 అవర్స్, ఇది అండర్లైన్ చేసుకోండి, 4 అవర్స్, హౌ మచ్ టైం will it now take to fill the tank completely? A, B అనే 2 పైపులు ఒక తొట్టెను 6 గంటల్లో ఖాళీ చేయగలవు. సగం తొట్టి నిండి ఉన్నప్పుడు రెండింటిని వదిలి గంట తర్వాత ఎక్స్ అనే నింపే పైపుని కూడా వదిలారు. నింపే పైపు ఒంటరిగా తొట్టెను 4 గంటల్లో నింపితే 3 కలిసి ఇప్పుడు తొట్టెను ఎంత సమయంలో నింపుతాయి? ఓకే, సింపుల్ క్వశ్చన్. మనకి A and B కలిసి ఎంతసేపట్లో ఖాళీ చేస్తాయి? ఇవి ఖాళీ చేసేవి,
6 అవర్స్. ఎక్స్ అనే ఒక పైపు ఒంటరిగా ఎంతసేపట్లో నింపుతుంది? 4 అవర్స్లో నింపుతుంది. మనకి ఏదైనా పూర్తి పనికి సంబంధించిన సమయం ఉంటే, ఖాళీ చేసే పూర్తి సమయం కావచ్చు, అంటే పూర్తి ట్యాంకుని ఖాళీ చేసే సమయం కావచ్చు, పూర్తి ట్యాంకును నింపే సమయం కావచ్చు, ఏది ఉన్నా సరే 6, 4 యొక్క ఎల్సిఎం తీసుకోండి. దట్ ఎల్సిఎం ఈజ్ 12, అంటే పూర్తి ట్యాంకు 12 యూనిట్లు. 12 యూనిట్ల ట్యాంకుని 6 గంటల్లో ఖాళీ చేయగలిగితే గంటకి 2 యూనిట్లు ఖాళీ అవుతుంది. 12 యూనిట్ల ట్యాంకుని 4 గంటల్లో నింపగలిగితే గంటకి 3 యూనిట్లు నింపుద్ది. ఓకే, ఇది క్లియర్. సో ఏం జరిగింది ప్రశ్నలో? సగం తొట్టె నిండి ఉన్నప్పుడు, అంటే 12 యూనిట్లలో సగం తొట్టి నిండినప్పుడు సగం అంటే ఎంత? 12లో సగం, 6 యూనిట్ల వాటర్ ఉన్నప్పుడు ఏ అండ్ బిని ఓపెన్ చేసినాం 1 గంట సేపు. ఏ అండ్ బి 1 అవర్లో 2 యూనిట్లు ఖాళీ చేయరు, 2 యూనిట్లు ఖాళీ చేయరు. సో 6 యూనిట్లు నిండిన దాంట్లో 2 యూనిట్లు ఖాళీ చేస్తే నిండిన ట్యాంక్, నిండిన ట్యాంక్ ఎంత? 6లో 2 యూనిట్లు ఖాళీ అవుతే 4 యూనిట్లు నిండి ఉంది. మరి ఖాళీ ఉన్నది ఎంత? మిగిలింది ఖాళీ. ఖాళీ ఉన్న ట్యాంక్ మొత్తం ట్యాంక్ ఎంత? 12 యూనిట్లలో 4 యూనిట్లు నిండి ఉంటే 8 యూనిట్లు ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ ఖాళీ ఉన్నదాన్ని నింపాలి. వేటి ఆధారంగా నింపాలి? ఈ 2, అంటే ఏబి అండ్ ఎక్స్, ఈ 3 కలిసి పనిచేసినప్పుడు. సో ఏ బి అండ్ ఎక్స్ కలిసి పనిచేసినప్పుడు -2 + 3 ఆఫ్ వర్క్ జరుగుతూ ఎన్ని గంటల పాటు పనిచేస్తే 8 యూనిట్ల ట్యాంకు నిండుద్ది? ఓకే, సో -2 + 3 అంటే ఇట్సే 1 × t = 8. సో ఎన్ని అవర్స్లో నిండుద్ది? 8 అవర్స్లో నిండుద్ది. ఎన్ని గంటలు నిండుదండి? 8 అవర్స్, 8 గంటల్లో నిండుతుంది. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్, అంటే జాగ్రత్తగా ప్రశ్నలో ఇచ్చింది ఇచ్చినట్టుగా యాజ్ ఇట్ ఇస్గా రాసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ క్వశ్చన్, 2 పైప్స్ ఏ అండ్ బి ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 18 అవర్స్ అండ్ 6 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్? సైమల్టేనియస్లీ ఒకేసారి తెరిచినప్పుడు రెండు పంపులు వరుసగా ఒక తొట్టెను 18 గంటలు మరియు 6 గంటలు నింపగలవు. రెండింటిని ఒకేసారి తెరిచినప్పుడు తొట్టె ఎంత కాలంలో నిండుతుంది? ఓకే, రైట్. ఏ 18 అవర్స్, బి 6 అవర్స్. సో 6కి 18కి ట్యాంక్ యొక్క కెపాసిటీని ఎల్సిఎంగా తీసుకుంటాం, 18 యూనిట్లు. 18 గంటల్లో 18 యూనిట్లు నిండాలంటే గంటకి 1 యూనిట్ చొప్పు నిండాలి. 18 యూనిట్లు 6 గంటలు నిండాలంటే గంటకి 3 యూనిట్ చొప్పు నిండాలి. ఇప్పుడు ఏ అండ్ బి కలిస్తే 1 + 3 = 4 యూనిట్స్ చొప్పున ఎన్ని గంటల పాటు పనిచేస్తే 18 యూనిట్ల ట్యాంకు నిండుద్ది? దట్ t = 18/4, 2 2s are 2 9s are 4½ hours. హౌ మెనీ అవర్స్ అమ్మా? 4½ hours, 4.5 గంటల్లో నిండుతుంది. రైట్, 4½ hours లో నిండుతుంది.